డిసిషన్ ఫ్యామిలీస్ రేపు మా ఫ్యామిలీస్ అవుతాయి. అవునండి, డిసిషన్ ఫ్యామిలీ 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 లెక్క కాదు. అవునండి, లెక్క తీసుకెళ్ళి ఇప్పుడండి మీరు చెప్పేది ఏంటంటే, సార్ ఈయన అందరూ వెళ్ళారు, దళితుడు చచ్చిపోయాడు గనక ఇక్కడ మాట్లాడడానికి న్యాయం అనేది లేదు. ఈ దళితుడికి ఎటువంటి పరిస్థితులు న్యాయం లేదు. మొన్న అగ్రవర్ణాల వారు చనిపోయారు గనక స్పాట్ లో 60 లక్షలు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మాత్రం దళితులు చచ్చిపోయారు గనక ఇప్పుడు అక్కడ ఇచ్చారు లేడు, మేనేజ్మెంట్ లేదు, ఏమి లేదు. ఎవరు కూడా ఇప్పుడు ఇంతమంది రాజకీయ నాయకులు వెళ్ళినా గడికి ఈ కుటుంబానికి ఇప్పుడు ఇంకా న్యాయం జరగలేదు. అంతే కదా సార్, న్యాయం జరగలేదు. కనుక ఈరోజు ప్యారీస్ షుగర్ సార్ జరిగిన ప్రమాదం చూడడానికి రావడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ గత 10 రోజుల క్రితం కూడా ఇటువంటి ప్రమాదం జరగడం జరిగింది. దాని మీద హైపర్ కంపెనీ అని చెప్పి ఆవేళ స్థానిక ఎమ్మెల్యే గారు అతిరేక అధికార యంత్రాంగం చెప్పడం జరిగింది. హైపర్ కంపెనీ రిపోర్ట్ అయిపోయింది, ఇప్పుడు దాకా కంపెనీ మూసారు. శుక్రవారం నాడు యాక్సిడెంట్ జరిగితే శనివారం నాడు కంపెనీ మళ్ళీ ఎలా స్టార్ట్ చేశారు, భద్రతా తనిఖీలు ఎవరు చేశారు, పొల్యూషన్ తనిఖీలు ఎవరు చేశారు, ఏమీ చేయకుండా ఆవేళ అర్ధరాత్రి దాకా కూర్చోబెట్టి మేము డిమాండ్ చేసిన 1 కోటి రూపాయలు అయితే 50 లక్షల రూపాయలు ఇచ్చి సరిపడి చేయడం జరిగింది. లేదంటే ఎవరినో మనుషులు ఫ్యాక్టరీ దగ్గర రానివ్వకుండా ఏదో నాసా కేంద్రం కింద ఏదో అనుక్షేత్రం కింద ఆ దగ్గర రాని వస్తారు. ఆ రకంగా ఎవరిని రానివ్వకుండా మేనేజ్మెంట్ తప్పు ముక్కు ఎవరిని రానివ్వకుండా చేయడం జరుగుతుంది. ఈసారి అయితే కొద్దిగా ప్రసక్తి లేదు, ఖచ్చితంగా 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి కార్మికుడికి అక్కడితో అయిపోలేదు. ఈ కంపెనీ కంట్రోల్ గారు ఇందాక మాట ఇచ్చిన ప్రకారం ఖచ్చితంగా కంపెనీ ముయ్యాలా, అలాగే ఇతర కంపెనీలు అన్ని కూడా భద్రత తనిఖీలు జరగాల, పొల్యూషన్ తనిఖీలు జరగాల, అలాగే కార్మికులకు ఇన్సూరెన్స్ లేదని చెప్తా ఉన్నారు చాలా మంది. అందులోని కాలం చెల్లిపోయిన మిషనరీ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు కంపెనీలో. ఆ కాలం చెల్లిపోయిన మిషనరీ కాదు, భద్రత తనిఖీలు బయటపడుతుంది, అవన్నీ చేయాలని చెప్తారు. మొన్న మేము భద్రత తనిఖీలు చేయాలని చెప్పినప్పుడు వైఎస్ఆర్సీకి సంబంధించి ఒక నాయకుడు చెప్తా ఉన్నాడు, కంపెనీలు మూసేస్తావా, కంపెనీలు మూసేస్తావా అని చెప్పి అరుస్తా ఉన్నాడు ఒక నాయకుడు. నేను అవిహేళ అర్థమైంది మా నాయుడికి ఒకసారి, కంపెనీకి భద్రత అనికీ లేకపోతే ప్రాణాలు పోతాయి, ఆ విషయం నీ ఇంటి దాకా కూడా వస్తుంది, ఒక్కోసారి విషయం వస్తే నీ ఇంటి దాకా కూడా వస్తుంది, అది గుర్తించుకో. అంతే తప్ప ఏదో ఇందులో కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకుడిని హెచ్చరిస్తాను.